Hello everyone. MZ. ఏపీఎంసెట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి కాబట్టి ఏపీఎంసెడ్ కౌన్సిలింగ్కి సంబంధించి అన్ని అప్డేట్స్ మనం రెగ్యులర్గా ఇస్తున్నాము అయితే దీంట్లో కొంతమందికి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి వాటిలో ర్యాంక్స్ బికాస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని ఆబ్వియస్గా చాలా మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని వాళ్ళ మెయింటైన్ చేసుకుంటారు బికాస్ వాళ్ళకి సీట్లు అడ్మిషన్లు రావాలి వాళ్ళ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అలాగే నిలబడాలి అంటే ఆ స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేసుకుంటారు సో గవర్నమెంట్ కాలేజ్కి ప్ర ప్రిఫరెన్స్ ఇవ్వాలా ప్రైవేట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అంటే యూజువల్గా ప్రైవేట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగుంటుంది అలానే నేను గవర్నమెంట్ కాలేజెస్ బాగాలేదు అని చెప్పట్లేదు బట్ ఎస్ ప్రైవేట్ కాలేజెస్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాము సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్ దిస్ ఈజ్ యోర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్ డీ మ్యామ్ సో ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ ఏంటి వాటిలో క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి అసలు నాకు ఈ ప్రైవేట్ కాలేజెస్లో సీట్లు వస్తుందా రాదా నార్మల్గా అకార్డింగ్ టు ద గవర్నమెంట్ నామ్స్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్లు కొన్ని సీట్లు అంటే హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి దాంట్లో సెవెంటీ సీట్స్ వాళ్ళు ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఫినిష్ చే ఫిలప్ చేసుకోవాలి మిగతా థర్టీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎం బీఐటీ ఉన్నాయనుకోండి అవి టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ సో వాటిలో కేవలం ఎంసెట్ ద్వారానే నాకు సీట్ వస్తుందా అంటే అవసరం లేదు ఒకవేళ నాకు భీభత్సంగా ర్యాంక్ ఎక్కడో లక్షల్లో వచ్చేసింది ఎస్ఆర్ఎంలో నాకు సీట్ కావాలి అనుకుంటే మీరు వాళ్ళని మేనేజ్మెంట్ కోటా ద్వారా అప్రోచ్ అవ్వచ్చు అయితే ఎంసెట్ ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ వర్తించదు ఓకే దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంసెట్ కోట కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా సో ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎంసెట్ ద్వారా మీకు సీట్ వస్తుంది అయితే చాలామంది కేఎల్ యూనివర్సిటీకి ఎంసెట్ ద్వారా సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడున్న యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉంది సో దాని అందుకే నేను దాన్ని టాప్ కాలేజెస్లో పెట్టాను కానీ కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడున్న సమాచారం వరకు అయితే ఎంసెట్ ద్వారా అక్కడ సీట్లు ఫిల్అప్ అవ్వవు సో ఎవరైతే నాకు సరిగ్గా మంచి కాలేజ్ రాలేదు సాటిస్ఫై కాలేదు లేదా కొంచెం అని ఎక్స్పెండ్ చేయగలను అనుకున్న వాళ్ళు ఎక్స్పెండిచర్ భరించగలను అనుకున్న వాళ్ళు కేఎల్ యూనివర్సిటీని ప్రిఫర్ చేసుకోవచ్చు అది మేనేజ్మెంట్ కోటాలోనే మీరు మీకు ఫిలప్ అవుతుంది అయితే ఎస్ఆర్ఎంవిఐటిలో కూడా మేనేజ్మెంట్ కోటా ఉంది అలాగే మీకు ఎంసెట్ ద్వారా కూడా సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మనం చెప్పలేము బోల్డన్ అవకతవకలు కూడా జరుగుతూ ఉంటాయి బట్ ఆబ్వియస్గా ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఎప్పుడూ కూడా ప్రిఫరబుల్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాపాడుకోవడం కోసం ప్లేస్మెంట్స్ అయితే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏంటి ప్రొఫెసర్ని పెట్టుకోవడం అయితే ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు సో దానికోసం అని చెప్పి ప్రైవేట్ కాలేజెస్ అసలు ఏమున్నాయి వాటిలో కట్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి దీనికి కూడా మనమేం కష్టపడక్కర్లేదు ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు కదా ఈఏపి సెట్ స్లాష్ డాట్ ఆన్లైన్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ని కనుక మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు క్లియర్గా లిస్ట్ వస్తుంది సో ఆ లిస్ట్లో మీకు క్లియర్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏపీఈపిసంటీ ట్వంటీ టూ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇది మనకి ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఎందుకు అంటే ఈ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తెలిస్తే కనుక ఈ ఇయర్ అప్రాక్సిమేట్గా దగ్గర దగ్గరలో మీరు వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఓకే సో స్టార్టింగ్ విత్ భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ బెస్ట్ పియూ అంటారు దీన్ని సో దీంట్లో మీకు ర్యాంక్ రావాలి సీట్ కావాలి అనుకుంటే గనక మీకు ఇది అనంతపూర్ రీజియన్కి వస్తుంది సో ఏయూ ఎస్వియూ రీజియన్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను లోకల్ నాన్ లోకల్ తప్పకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ సో అనంతపురం రీజియన్లో ఉంటుంది ఈ ప్రైవేట్ యూనివర్సిటీ దీంట్లో చూస్తే మీకు సిఎస్ఈలోకి వచ్చేటప్పటికి ఓసీ బాయ్స్ చూడండి కట్ ఆఫ్ ర్యాంకింగ్ ఎక్కడుంది సో వన్ లాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ సారీ వన్ లాక్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ సో ఇది లాస్ట్ ర్యాంక్ అంటే వన్ లాక్ ర్యాంక్ వచ్చిన ఓసీ బాయ్కి కూడా ఈ యూనివర్సిటీలో సిఎస్ఈలో సీట్ వచ్చింది సో ఇలాగ మిగతా ఎందులో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి మోహన్ బాబు యూనివర్సిటీ చూడండి మోహన్ బాబు యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ సో మోహన్ బాబు యూనివర్సిటీలో కనుక సిఎస్ఈలో సీట్ రావాలి అనుకుంటే సిఎస్ఈ సిఎస్డి వీటిలో సీట్ రావాలి అనుకుంటే ఒక ఓసీ బాయ్కి చూడండి సో ఓసీ బాయ్కి ఫోర్టీన్ థౌజండ్ దగ్గర లాస్ట్ ఇయర్ క్లోజ్ అయిపోయింది సో అదే మనకి ఎస్సీ బాయ్స్కి అయితే సెవెంటీ నైన్ థౌజండ్కి కూడా సిఎస్ఈలో సీట్ వచ్చింది ఎస్సీ గర్ల్స్కి అయితే వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్కి సీట్ వచ్చింది ఎస్టీ బాయ్స్కి వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్కి సీట్ వచ్చింది ఎస్టీ గర్ల్కి ఎయిటీ సెవెన్ థౌజండ్కి సీట్ వచ్చింది బీసీ బీ బాయ్స్కి చూడండి థర్టీ వన్ థౌజండ్కి సీట్ వచ్చింది సో ఇలా మీరు అన్నీ చూసుకోవచ్చు మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది ఇందులో అండ్ నెక్స్ట్ మీకు ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే గనక స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్పీఎంబి ఎస్పీఎంబిబి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఎస్ఎం ఎస్పిఎం యూఎఫ్ ఉంది నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి ఉంది మీకు ఇక్కడ నెక్స్ట్ విఐటి ఏపీ ఉంది చూడండి విఐటి ఏపీ ఉంది ఇక్కడ మీకు ఓకే నెక్స్ట్ సెంచూరియన్ యూనివర్సిటీ ఉంది ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్లోకి వస్తాయి ఇది ట్వంటీ ట్వంటీ టూలో ఈ యూనివర్సిటీస్లో ఉండే ర్యాంకింగ్స్ క్లోజింగ్ ర్యాంకింగ్స్ సో ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు వీటిని ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ దీని ప్రకారం దగ్గర దగ్గరలో సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోహన్ బాబు యూనివర్సిటీలో ఈసీఈ కావాలి మీరు బీసీ బాయ్ అనుకోండి సో బీసీ బాయ్కి లాస్ట్ ఇయర్ ఈసీఈ ఎక్కడ క్లోజ్ అయింది చెక్ చేసుకోండి ఈసీఈ బీసీ బీ బాయ్కి వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌ దగ్గర క్లోజ్ అయ్యింది సో ఈసారి మీకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది సో ఇలాగా దగ్గర దగ్గరలో చూసుకోండి అలాగే వీలైతే గనక ఒకసారి దగ్గరలో ఉంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసి కూడా రావచ్చు వెళ్ళి కనుక్కుని రావచ్చు బట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్న ఏకైక కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు బిల్డింగ్ ఫండ్ అని లైబ్రరీ ఫండ్ అని మెయింటెనెన్స్ ఫండ్ అని ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు యూనివర్సిటీనే తీసుకుంటే కనుక మనకి దాదాపు ఫార్టీ థౌజండ్ బిల్డింగ్ ఫండ్ వీళ్ళు తీసుకుంటారు విచ్ ఇస్ హయ్యెస్ట్ అనమాట అయితే బిల్డింగ్ ఫండ్స్ అనేవి మీకు తెలుసు ఫీ రియంబర్స్మెంట్లో రావు ఫీ లో బిల్డింగ్ ఫండ్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి బిల్డింగ్ ఫండ్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్కి యూజువల్గా కొంచెం ఎక్కువే ఉంటుంది అపోలో యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ సో వీటిలో మీరు సీట్ రావాలి అనుకుంటే బాగానే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ర్యాంక్స్ అంటే వన్ లాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సిఎస్ఈలో సీట్లు వచ్చిన సందర్భాలు ఇందులో మీరు చూస్తున్నారు లేదా అట్లీస్ట్ ఈసీఈ లేదా సిఎస్ఈ స్పెషలైజేషన్లో కూడా వస్తుంది సో కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ కావాలి అనుకుంటే మీరు ఇందులో చూసుకున్నా కూడా సరిపోతుంది సో ఇది ఎలా చూసుకోవాలమ్మా లిస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏపిఈఏపీఈటి స్లాష్ హైఫన్ ఎస్సీహెచ్ఈ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్తే మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ వస్తుంది లేదు నాకు అన్నిటిది సంబంధించిన లింక్ కావాలి నిన్న నేను ఏదైతే చూపించానో అలా కావాలి అనుకుంటే ఏపీఎస్సీహెచ్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ అందులోకి వెళ్తే మొత్తం అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎయిడెడ్ అన్నిటికీ సంబంధించిన లిస్టు ఓవరాల్ లిస్ట్ వస్తుందన్నమాట సో ఇలా చూసుకుని వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి వన్స్ అగైన్ వెబ్ ఆప్షన్స్ మీద నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఆల్